నమస్కారం, నెల్లూరు న్యూస్కు స్వాగతం. నెల్లూరు స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో ఇంటర్ బోర్డు ప్రకటించినప్పటికీ కార్పొరేట్ కళాశాలల్లో ఏమాత్రం పట్టించుకోని పరిస్థితిలో రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థలు ఎదుట ధర్నా నిర్వహిస్తామని చెప్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నరసింహ, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు సనత్, శ్రీహరి, విష్ణు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహించకూడదని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేసిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు వ్యతిరేకంగా ఈరోజు నారాయణ చైతన్య విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఈరోజు క్లాసులు నడిపే పరిస్థితి కనపడుతుంది. ఓవైపు తీవ్రమైన ఒత్తిడి భరించలేక విద్యార్థులు వందలాది మంది ఫోన్ల ద్వారా సార్ మాకు ఈరోజు కళాశాల నిర్వహిస్తున్నారు, మాకు ఈ హాలిడేస్ ఇవ్వండి అని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ కూడా స్పందించి వ్యతిరేకంగా మేనేజ్మెంట్లో ధర్నాలు చేస్తుంటే, కానీ అధికారులు మాత్రం ఈ మేము కేవలం పత్రికా ప్రకటనలు మాత్రమే ఈరోజు పరిమితమైనారు చెప్ప ఈరోజు సందారంగా చెప్తారు. మేము ఖచ్చితంగా ఏదైతే సెలవు దినాల్లో నిర్వహిస్తుంటే కళాశాలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు బోగస్ మాటల ద్వారా ఈరోజు ప్రజలను విద్యార్థులు మొబ్బెడుతున్నారు తప్ప వాస్తవంగా ఆచరణలో ఏ విద్యాసంస్థల మీద ఈరోజు చర్యలు తీసుకున్నట్టు పరిస్థితి పాపాన్ని ఈరోజు పోలేదని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా నడిపే విద్యాసంస్థలపై రేపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్లో ప్రతి కలెక్టర్కు రెప్రజెంటేషన్ కనీసం జిల్లా కలెక్టర్ అయినా అధికారైనా స్పందించి ఈ ఆత్మహత్యలు లేదా విద్యాసంస్థల్లో ఫీజులు లేదా తరగతులను నివారించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐకి మేము భావిస్తున్నాం. అదే రకంగా ఈ జిల్లాలో కూడా ఈ రాష్ట్రంలో కూడా ఇప్పటికే రిజల్ట్ వచ్చినాయి. అయితే రిజల్ట్ పేరు మీద లేదంటే ర్యాంకులు మార్కుల పేరు మీద ఈరోజు నారాయణ చైతన్య విద్యాసంస్థల్లో ఈరోజు విద్యార్థుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ ఒత్తిడి నుంచి విద్యార్థులను బయటకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐకి మేము భావిస్తున్నాం. లేని పక్షంలో మరిన్ని పోరాటాలు ఎస్ఎఫ్ఐగా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ చైతన్య నారాయణ కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తా ఉన్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు అనేక సందర్భాలుగా తెలియజేసినప్పటికీ కానీ ఏమాత్రం స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఓవైపు సమ్మరు కోచింగ్ పేరుతో లేదంటే విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి వారితో క్లాసులు నిర్వహిస్తున్నారు, కానీ వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాత్రం చర్యలు తీసుకున్నామని చెప్పి పేపర్ ప్రకటనలకు పరిమితమయ్యారు తప్ప ఒక్క కళాశాలల పైన ఇప్పటికి చర్యలు తీసుకోలేదు, ఒక్క కళాశాలను మూసేయించినటువంటి దాఖలాలు కనపడడం లేదు. కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పూర్తిగా చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలలకు తొత్తుగా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పనిచేస్తున్నటువంటిది మేము స్పష్టంగా చెప్పవచ్చును. కాబట్టి ఏది ఏమైనప్పటికీ రేపటి నుంచి ప్రత్యక్షమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. కాబట్టి ఈ ఆందోళన కార్యక్రమాలు ఏదైనా కానీ కార్పొరేట్ విద్యాసంస్థలో ధ్వంసం జరిగినప్పటికీ దానికి పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాత్రమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.